హాయ్ వ్యూవర్స్, ఈ వారం మేము మిస్ ఇండియా అనే సినిమా చూసాము. అది మాకు బాగా నచ్చింది. మిస్ ఇండియాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించారు. సినిమాలో ఈమె క్యారెక్టర్ పేరు మానస సంయుక్త. ఈ మూవీ స్టోరీ బ్రీఫ్ గా చెప్పాలంటే, మానస సంయుక్త అనే అమ్మాయి చిన్నప్పుడే తన తాత నుంచి ఇన్స్పిరేషన్ పొంది ఫ్యూచర్ లో తను ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్ అవ్వాలి అని కలలు కంటూ ఉండేది. అంటే ఏదో ఒక బిజినెస్ చేసి తనేంటో నిరూపించుకోవాలి అనుకునేది. సంయుక్త తన లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటుంది. అయినా వాటన్నింటినీ దాటుకొని అమెరికాలో మిస్ ఇండియా అనే బ్రాండ్ పేరుతో టీ అమ్మే కంపెనీని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా ఎదుగుతుంది. ఈ సినిమాలో మన అందరికీ ఉపయోగపడి ఎన్నో మోటివేషనల్ డైలాగ్స్ ఉన్నాయి. వాటిలో ఇంపార్టెంట్ 10 డైలాగ్స్ ని మేము పిక్ చేసి ఈ వీడియోలో మీకు అందించబోతున్నాము. లెట్స్ గెట్ స్టార్ట్. ఈ సినిమా స్టార్ట్ అవ్వడమే ఒక మెసేజ్ తో స్టార్ట్ అవుతుంది. ఆ మెసేజ్ ఏమంటే, గొప్పతనం అనేది ఒక లక్షణం. అది ఒకరు గుర్తించడం వల్ల రాదు, ఒకరు గుర్తించకపోవడం వల్ల పోదు. డైలాగ్ నెంబర్ 2. మానస సంయుక్త వాళ్ళ తాత ఒకసారి సంయుక్తతో ఏమంటాడంటే, జీవితంలో మనం చేసే ఏ పనిలోనైనా ఎంత కష్టపడ్డామన్నది ముఖ్యం కాదు, ఎంత ఆనందంగా ఉన్నామన్నదే ముఖ్యం. ఆనందమే లేని రోజున ఇవన్నీ ఎందుకు? డైలాగ్ నెంబర్ 3. మానస సంయుక్త వాళ్ళ తాత చనిపోయినప్పుడు అందరూ బాధపడుతుంటారు. అప్పుడు సంయుక్త వాళ్ళ అమ్మ చెప్పే డైలాగ్ ఏమంటే, మనకు చాలా ఇష్టమైన వ్యక్తితో ఉండే జ్ఞాపకాలు ఎంత ఆనందాన్ని ఇస్తాయో, ఆ వ్యక్తి మనల్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత అవి అంతే బాధను కూడా కలిగిస్తాయి. కానీ ఇది జీవితం. బాధపడుతూ బతకలేం, మన చేతిలో ఉన్న అవకాశాలని వదులుకోలేం. డైలాగ్ నెంబర్ 4. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఎలాంటి సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోవాలని సంయుక్త వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పే డైలాగ్. స్వాట్ అంటే మార్కెట్ లో మనకున్న స్ట్రెంగ్త్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. వీటిని అర్థం చేసుకోవడం కోసం మనం చేసుకునే సెల్ఫ్ ఎనాలిసిస్. యాక్చువల్లీ మన లైఫ్ లో కూడా ఈ ఎనాలిసిస్ బాగా ఉపయోగపడుతుంది. డైలాగ్ నెంబర్ 5. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇంకో మాట కూడా చెప్తుంది, ఎంత క్లారిటీతో ఉన్నా లైఫ్ లో ఏది మన కంట్రోల్లో ఉండదు. అనుకున్నది అనుకున్నట్టు చేయడమే ద టఫెస్ట్ థింగ్. అదే లైఫ్ అంటే. డైలాగ్ నెంబర్ 6. ఒక కంపెనీ ఓనర్ కొడుకు హీరోయిన్ తో ఏమంటాడంటే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఈ స్ట్రగుల్స్ ఏమీ ఉండవు. దానికి హీరోయిన్ ఏమంటుందంటే, నాకు ఏదైనా తీసుకోవడం ఇష్టం ఉండదు, సాధించుకోవడమే ఇష్టం. అది కూడా నాకు నచ్చిన పనిలో నచ్చింది చేసి. డబ్బు ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది, కానీ మనకి నచ్చిన పని మంచి అనుభూతిని ఇస్తుంది. డైలాగ్ నెంబర్ 7. సంయుక్త పెళ్లి ప్రపోజల్ ని వద్దన్నప్పుడు వాళ్ళమ్మ, ఇంత గొప్ప సంబంధం మనకి మళ్ళీ దొరుకుతుందా అని అంటుంది. దానికి సంయుక్త ఏమంటుందో తెలుసా, ఇంకెన్ని రోజులు మనకంటే అవతల వాళ్ళు గొప్ప అనుకుంటూ బతుకుతాం, అలాంటి అబ్బాయి మనకు మళ్ళీ దొరుకుతాడా అని కాదు, ఇలాంటి అమ్మాయి అతనికెప్పుడు దొరుకుతుందా అని ఆలోచించాలి. డైలాగ్ నెంబర్ 8. సంయుక్త బిజినెస్ ని దెబ్బతీయాలని విలన్ సంయుక్త వాళ్ళ ఫ్రెండ్ తో చెప్పే డైలాగ్ ఇది, ఇఫ్ యు డోంట్ బిల్డ్ యువర్ డ్రీమ్స్ సమ్వన్ విల్ హైర్ యు టు బిల్డ్ దేర్ డ్రీమ్స్. అంటే మన కలల కోసం మనం కష్టపడకపోతే ఎవరి కలల కోసమో కష్టపడాల్సి వస్తుంది. డైలాగ్ నెంబర్ 9. సినిమా క్లైమాక్స్ లో మిస్ ఇండియా బ్రాండ్ తో సక్సెస్ బిజినెస్ ఉమెన్ అయిన సంయుక్త విలేకరులతో చెప్పే డైలాగ్ ఇది, ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది నీ గోల్. నీ గోల్ ఏంటో, నీ వాల్యూ ఏంటో, నీ డ్రీమ్ ఏంటో నీకు తెలిస్తే జస్ట్ గెట్ ఇట్, తెలియకపోతే బ్రతికున్నా లేనట్టే. డైలాగ్ నెంబర్ 10. సినిమాలో చివరి డైలాగ్ ఇదే, జీవితంలో నువ్వు భయపడాల్సింది దేవుడికో, కాలేజ్ లో ప్రొఫెసర్కో, ఈ సమాజానికో కాదు, నీ లోపలున్న హీరోకి. లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ నువ్వేంటో నిరూపించుకోవడానికి, జస్ట్ ప్రూవ్ ఇట్. ఈ వీడియోలో మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ బాక్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.